చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ ఖండించాలి, నిజం గెలవాలి, నిజం గెలవాలి. కళ్ళు మూసుకుపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దామనేటువంటి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు పాడేరు నియోజకవర్గంలో మేమంతా కూడా నల్ల రిబ్బలతో కళ్ళు మూసుకొని ప్రభుత్వానికి కళ్ళు తెరిపిద్దామనే కార్యక్రమంలో పాల్గొన్నాం. నిజంగానే ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలి, ఎందుకంటే రేపు సామాజిక సాధికార బస్సు యాత్ర అంట, ఆ బస్సులు వస్తున్నాయని చెప్పి ఈరోజు పాడేరులో ప్రధాన రహదారైన మెయిన్ రోడ్లో స్టేజ్లు వేసి ప్రజలు అక్కడే ఉన్నటువంటి హాస్పిటల్ కూడా వెళ్ళకోకుండా, ఆంబులెన్స్ కూడా దారి ఇవ్వకుండా ఎక్కడికక్కడ బ్యారికేడ్లు స్టాపర్లు పెట్టి ప్రజలందరికీ కూడా గిరిజనులందరికీ కూడా ఇబ్బంది చేసినటువంటి ఈ పరిస్థితిని ఖచ్చితంగా కళ్ళు తెరిపించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పరాకాష్ఠకు చేరింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రేపు అధికారం వస్తుందా రాదానని ఒక భయాందోళనలోనే వాళ్ళకి పిచ్చి ముదిరి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూడా కూని చేయడమే కాదు ప్రజలకు ఇబ్బంది కలిగేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తున్నాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ ఉన్నారో వాళ్ళంతా రేపు బస్ యాత్ర వస్తున్నారట, నా ఎస్టీలు నా బీసీలు నా ఎస్సీలు అని అంటూ నినాదాలు ఇచ్చుకుంటూ ఈరోజు ఈ గిరిజన ప్రాంతంలో పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజనుల్ని రేపు నిర్బంధించి ప్రజలు ఎక్కడికక్కడ వెళ్ళకోకుండా షాపులు మూయించేసి ఇలా చేయడానికి వాళ్ళట ఈరోజు రేపు బస్ యాత్ర పెట్టుకుంటున్నారు. కనుక ఈరోజు నుంచే మొత్తం పట్టణమంతా అధికార పార్టీ చేతుల్లోకి వెళ్ళిపోయి పోలీసుల నిర్బంధంలోకి వెళ్ళిపోయింది. ఇదేనా మీ సామాజిక న్యాయం? ఖచ్చితంగా చెప్తున్నాం ఏదైతే ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో అక్రమ అరెస్టులు, మా బాబు గారిని అక్రమ అరెస్ట్ చేయడమే కాదు వ్యవస్థని మేనేజ్మెంట్ చేస్తున్నారో, మీరు ఏదైతే చేస్తున్నారో ఖచ్చితంగా అది రిపీట్ అవ్వబోతూ ఉంది. 10 సార్లు చెప్పినా సరే అది ఖచ్చితంగా జరగబోతూ ఉంది. నేను ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేకి ఒక ప్రశ్న వేస్తున్నాను, ఏమమ్మా ఒక సమావేశం పెట్టుకోవాలంటే మీకు ఇంకెక్కడా కూడా స్థలాలు లేవా? ఈరోజు అధికార మదంతో ప్రధాన రహదారి అయినటువంటి మెయిన్ రోడ్లోనే మీరు స్టేజ్లు వేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే రేపు పొద్దున్న అదే ప్రజలు మిమ్మల్ని నమ్ముకొని ఓట్లు వేసినందుకు, అంటే మీకు ఎలా నచ్చితే మీ అధికారంలో ఉన్నారు కనుక పోలీసుల బలగాలతో ఏదైనా చేసేస్తారు. ఇదే మేము రోడ్డు మీదకి వచ్చి ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తే అరెస్టులు చేస్తారు. నేను ఒకటే చెప్తున్నాను, ఏదైతే ఈరోజు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని ఖచ్చితంగా తిప్పి కొట్టడానికి ఇంకా 150 రోజులు మాత్రమే ఉంది.